ఇటీవల తెలంగాణకు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో మంత్రి విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించారు। రెండు వారాల ఈ పర్యటనలో వివిధ కంపెనీల యాజమాన్యాలతో 80 కి పైగా సమావేశాలు 5 రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు రెండు కాన్ఫరెన్సులలో మంత్రి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ పాలసీ విత్ తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఇండియా తెలంగాణ ఎన్ఆర్ఐస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా రుద్రశంకర్ గారు మాట్లాడుతూ గల్ఫ్ బాధితులకు తమ సొంత ఖర్చులతో ఎంతో మందికి సహాయం చేయడం జరిగిందని వివరించారు। గల్ఫ్ బాధితులను యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు। నరకం అనుభవిస్తున్న యువకులను రక్షించుకోవాలని సూచించారు। అలాగే కేజీ టు పీజీ అలాగే గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ కు సూచించారు। इतना श्रद्धा दुबई की आर नुबई की वो गल बाधल जैल मुख्य जैल समस्या सर इतना तीव्रम समस्या अंत दादापू मन पल्ले वीटन्टे मुझे जरगा असल मन वाल स्ट्रे गल देश असल मन पल्ले एन लक्षल मंदिर अंत ఆ యువకులను వాళ్ళ నిర్లిప్తతను వాళ్ళ నిరాశావాదాన్ని అక్కడ చూస్తుంటే మన ప్రాణం కలకల అనిపిస్తది సార్। తెలంగాణ భాషలో వాళ్ళు అసలు మన యువకులను మన బిడ్డలను మనం అమ్ముకున్నామా అనిపిస్తది అక్కడ చూస్తుంటే। దాదాపు 8 దేశాల్లో ఇక్కడ ఉన్న దాదాపు గల్ఫ్ లో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులందరికీ నేను తెలుసు మొట్టమొదటి సవాళ్ళను పంపిస్తూ కన్నీళ్లు పెడుతూ ఆ సవాళ్ళను నా సొంత డబ్బులతో సార్ మేరే ఖర్చు చేసే పైగా సార్ నేను ఎక్కడ చందా వసూలు చేయలేదు సార్ ఒక్క రూపాయి కూడా। దాదాపుగా ప్రతి జిల్లాలోనికి కొన్ని సవాళ్ళను నేను కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ నేను నిజంగా చెప్పాను సార్ అంటే ఇది మీకు కూడా చెప్పాను సార్ అక్కడ ముఖ్యంగా గల్ఫ్ అంటేనే బ్లూ కాలర్ వర్కర్స్ సార్ ఎన్ఆర్ఐ ఇక పెద్దవాళ్ల గురించి నేను ఆలోచించను చదువుకున్న వాళ్ళ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళు ఎక్కడో బయటపడతారు బట్ ఓన్లీ దోస్ ఆర్ నాట్ హావింగ్ ద వాయిస్ దే ఆర్ బ్లూ కాలర్ వర్కర్స్ వాళ్ళు మన తెలంగాణ పల్లెల్లో నుంచి చదువు లేని వాళ్ళు సార్ వాళ్ళ బతుకుల గురించి ముఖ్యంగా మనం ఆలోచించడానికి గల్ఫ్ సమస్య తీసుకోవాల్సిందే సార్ అంత నుంచి వేరేది అదొక పెద్ద అగాధం ఒక పద్మవ్యూహం అయితే అక్కడ ఉన్న గల్ఫ్ జైళ్ళలో పడ్డ వాళ్ళు ఎవరు అంటే మీరు చెప్పినట్టు ఏజెన్సీలు ఎన్నో ఏజెన్సీస్ అన్యాయంగా అక్రమంగా పనిచేస్తున్న వాళ్ల సంఖ్య మన పల్లెల్లో దాదాపుగా ఊరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో నిజాయితీ ఉంటే సార్ ఇది ఒక 15 రోజుల్లో వీ కెన్ సాల్వ్ ఇట్ సార్ జస్ట్ లైక్ వై హౌ యు ఆర్ హంటింగ్ ద నక్సలైట్స్ హౌ యు ఆర్ హంటింగ్ ద నక్సలైట్స్ How you are getting the information about the Naxalites from the villages by your couriers, by your agencies? Just that you have to take that information from every village. Who is sending the visas, illegal visas? Who is getting the visas? Who is not having the job in the Malaysia? Who is not having the job? He is in Kalliveli in Dubai and in Oman, Bahrain. He is doing the business. Evado Shatru Ghan sir. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న శత్రువును చంపడం చాలా ఇంపార్టెంట్ ఆ శత్రువే మన యువకులను అమ్ముతున్న యువకులు సార్ నిరుద్యోగ ఇది డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇఫ్ తలుచుకుంటే ఇది 1 వీక్ లోపల మనం సాల్వ్ చేయాలి ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు మలేషియాలో ఒక యువకుడు చనిపోయాడు సార్ పాయింట్ టేకెన్ పోలీస్ గట్టిగా ఉండి ఏజెంట్ల మోసాలు అరికట్టారు సార్ రెండవది సార్ పోయిన గల్ఫ్ కార్మికులంతా ఎలాంటి కలగంటుంటారంటే మేమెట్లాగూ నరకం అనుభవిస్తున్నాం స్వర్గం నరకం పైన ఎక్కడుందో తెలియదు కానీ మేము మాత్రం మా నరకం అనుభవిస్తున్నాం ఈ నరకాన్ని అనుభవించినా కానీ మా బిడ్డలను మాత్రం ఉన్నత చదువులు చదివించుకోవాలా త్రివేది సార్లకు ఐపీఎస్ చేయాలి ఇంకో సింగ్ సార్లకు ఐఏఎస్ చదివించాలని కలలు కంటుంటారు సార్ కానీ వాళ్ళు ఎంత వ్యూహంలో ఇరుక్కుపోతారంటే వాళ్ళు బతుకుతూ ఇక్కడున్న బిడ్డలను పోషించినందుకే సరిపోతుంది సార్ వాళ్ళ జీతం వాళ్ళకి ఇక మిగిలిన సార్ ఇక మన గవర్నమెంట్ స్కూల్స్ అయితే మీరున్నాయి 4000 స్కూల్స్ ఇప్పుడు బంద్ అవుతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువు లేదని తెలుసు ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు చదివించారు సార్ అత్యంత ఇంపార్టెంట్ విషయం సార్ ఇది వాళ్ళ కళ కళ్ళగానే మిగిలిపోయింది సార్ ఏకి మినిట్ సార్ వాళ్ళ కళ ఏకి సజెస్ట్ గల్ఫ్ బ్లూ కాలర్ వర్కర్స్ కి లియే ప్రత్యేకంగా గురుకుల విద్యాలయాలు ఖచ్చితంగా స్థాపించాలి సార్ ఎల్కేజీ టు పీజీ సార్ వాళ్ళు కానీ కళను మనం తెలంగాణ కోసం సార్ మనకంటే ఎక్కువ కళ వాళ్ళు కన్నారు సార్ ఆ గరీబులు ఆ పేదవాళ్ళు కన్నారు సార్ ఓలోంకెళ్లే గురుకుల విశ్వవిద్యాలయ ఖచ్చితంగా వాళ్ళ కోసం స్పెషల్లీ గల్ఫ్ ప్రతి హర్ డిస్ట్రిక్ట్ మినిమం 2 లక్షలే కమ్మి అయ్యాయి సార్ తెలంగాణ సార్ సెకండ్ పాయింట్ ఇస్ ఆల్సో